Everyone, this is Harsha. Welcome to our YouTube channel. So, friends, manaku CPGET ki sambandhinatundi special phase anaga fourth phase edaithe undo daniki sambandhinatundi notification aithe release ayind annamata. So, counseling dates aithe manaku complete details aithe vallu schedule aithe release chesaru. So, andulo mukhyanga unnatundi guidelines evaithe unnayo konni guidelines aithe unnayi annamata. So, ee special phase lo karananga edaithe undo ee special phase lo matram only university campus college lu kavachchu and sub campus lu and university district PG college evaithe unnayo avi matrame andulo unnatundi khali seats ni matrame vallaithe fill chestam anaithe cheptunnaru. సో ఉస్మానియా కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు అండ్ మొత్తం ఏదైతే క్యాంపస్ సీట్స్ ఏవైతే ఉన్నాయో క్యాంపస్లు అండ్ సబ్ క్యాంపస్లు అండ్ డిస్ట్రిక్ట్ పీజీ కాలేజీలు మాత్రమే ఈ అడ్మిషన్ ఈ ప్రాసెస్లో అయితే అవైలబుల్గా ఉంటాయి సీట్స్ అయితే. అండ్ ఈ అడ్మిషన్ ఏదైతే ఉందో ఇది అందరికీ ఓపెన్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఏవైనా కానీ లేదా ఆల్రెడీ సీట్స్ వచ్చి ఆల్రెడీ జాయిన్ అయిపోయిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా అవైలబుల్గా ఉంటుంది, ఎవరైనా ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు అనేసి ఇందులో మనకైతే మెన్షన్ చేశారు. అందులో ముఖ్యంగా చూసుకున్నట్టు రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో కొత్త రిజిస్ట్రేషన్స్ వచ్చేసి 9వ తారీఖు అంటే రేపటి నుండి మనకు 11వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్గా ఉంటాయి. అండ్ వెబ్ ఆప్షన్స్ కూడా రేపటి నుండి అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, సో కొత్త వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అది రేపటి నుండే మళ్ళీ 11వ వరకు అయితే అవైలబుల్గా ఉంటాయి. కొత్త అంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆల్రెడీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లోనో సెకండ్ ఫేజ్లోనో థర్డ్ ఫేజ్లోనో ఆల్రెడీ కాలేజీలో జాయిన్ అయిపోయి లేదా వేరే యూనివర్సిటీ సీట్స్ కోసమో ఏదో కాలేజ్కు చేంజ్ కోసమో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునే వాళ్ళు మాత్రమే రేపటి నుండి వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు 11వ తారీఖు వరకు. అండ్ కొత్తగా వెబ్ ఆప్షన్స్ ఎవరంటే 12వ తారీఖు నాడు ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అంటే ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేసుకోక కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 12వ డేట్ నాడైతే వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. సో 14వ తారీఖు ఏదైతే ఉందో 14వ తారీఖు రోజు మనకు స్పెషల్ ఫీస్కి సంబంధించిన ప్రొవిజనల్ అలాట్మెంట్ లిస్ట్ అయితే వస్తుంది. సో 15 నుండి 16 వరకు అంటే 2 రోజులు మనం కాలేజీలో రిపోర్ట్ చేయాలి. సో ఇదన్నమాట కంప్లీట్ షెడ్యూల్ చేసి. ఈ షెడ్యూల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్పెషల్ ఫీస్ అడ్మిషన్ ప్రాసెస్ నాట్ అప్లికేబుల్ టు అఫిలియేటెడ్ అండ్ గవర్నమెంట్ కాలేజీ. ఏవైతే మన ప్రైవేట్ కాలేజీలు కావచ్చు గవర్నమెంట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఈ గవర్నమెంట్ కాలేజీలో కానీ ప్రైవేట్ కాలేజీలో కానీ ఉన్న సీట్స్ అయితే ఫిల్ చేయబడవు. ఓన్లీ క్యాంపస్ సీట్స్ కానీ సబ్ క్యాంపస్ సీట్స్ కానీ అండ్ డిస్ట్రిక్ట్ పీజీ ఏవైతే ఉన్నాయో కాలేజీలు డిస్ట్రిక్ట్ పీజీ యూనివర్సిటీ డిస్ట్రిక్ట్ పీజీ కాలేజీలు వాటిని మాత్రమే వాటిలో ఉన్నటువంటి సీట్స్ ఖాళీ అయిన సీట్స్ మాత్రమే ఫిల్ చేస్తామనైతే చెప్తున్నారు. అండ్ దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చేసి మనకు ఈరోజు రిలీజ్ అయిందన్నమాట. ఇదన్నమాట దీనికి సంబంధించి. అండ్ చాలామంది అడుగుతున్నారు ఇది అది ఈ ఫేజ్ ద్వారా మనకు అడ్మిషన్ తీసుకుంటే మనకు స్కాలర్షిప్ కానీ రీఎంబర్స్మెంట్ కానీ వస్తుందా అనేది అడుగుతున్నారు. సో ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్, దాంట్లో డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అయిన ఏ సీట్స్లో అయినా మనకు ఏదైతే ఉందో మన రీఎంబర్స్మెంట్ కావచ్చు స్కాలర్షిప్ కానీ అవైలబుల్గా ఉంటుంది. అండ్ దాంతోపాటుగా చాలామంది ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలో సీట్స్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉన్నారు అండ్ యూనివర్సిటీల్లో సీట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. స్లైడింగ్ పెట్టుకోవాలన్నా నాకు ఆల్రెడీ నేను ఇట్లా అన్నీ చేశాను అనేసి అడుగుతున్నారు. సో అందరూ పెట్టుకోవచ్చండి, ఎవరైనా ఫస్ట్ ఫేజ్ నుండి థర్డ్ ఫేజ్ వరకు సీట్స్ వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళైనా అందరూ కూడా పెట్టుకోవచ్చు. అండ్ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఆల్రెడీ కాలేజీలో జాయిన్ అయిన వాళ్ళు రేపటి నుండి అయితే వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోండి. సో చూసారు కదా ఇది వీడియో అండ్ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కానీ వన్స్ సైట్ అప్డేట్ చేయగానే వెబ్ ఆప్షన్స్ ఏంటి అనేసి ఆల్రెడీ వీడియోస్ అయితే చేసి పెట్టాను. సో వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అండ్ కాలేజ్ వైజ్ లిస్ట్ ఎలా చూస్ చేసుకోవాలి ఇవన్నిటికి సంబంధించినటువంటి వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే ఛానల్ చెక్ చేయండి. అండ్ వెబ్ ఆప్షన్స్ కానీ ఇవన్నీ అవైలబుల్ ఉండగానే మనకు ఒక వీడియో చేస్తాను కాబట్టి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.